కృష్ణా జిల్లా బంటుమిల్లి మండల కేంద్రంలో ఉన్న పిఎస్సిలో వైద్య సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, కూరగాయలు సాహిత ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర వైసీపీ యువజన ప్రధాన కార్యదర్శి విలివల చిన్నబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ సాయి, డాక్టర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు విలివల చిన్నబాబు మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడటానికి నిరంతరం ప్రజలతో మమేకమై వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు వెలకట్టలేనవని, వారికి మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. వీరితో పాటు పోలీస్ అధికారులు, గ్రామ పారిశుధ్య సిబ్బంది చేస్తున్న సేవలు అమోఘమని చిన్నబాబు కొనియాడారు. తమ వంతు సామాజిక బాధ్యతగా తోచిన విధంగా ప్రతి ఒక్కరికి తాను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వారి భద్రత దృష్ట్యా మాస్కులు, శానిటైజర్లు అందించామని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెలబ్రేషన్ చేసిన చిన్నబాబు గారికి, మరి మహేష్ గారికి, రాజబాబు గారికి, మరి ఇక్కడికి వచ్చిన అందరు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి కరోనా అనేది వైరస్ ప్రపంచ దేశాలని వణికిచ్చేస్తుంది, అందరూ చాలామంది చనిపోయి ఉన్నారు, కానీ మా బంటుమిల్లి మండలాన్ని మరి దేవుడు ఇంతగా కాపాడుతున్నందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ, ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఇంత జాగ్రత్తగా కాపాడుతున్నందుకు, బయటకు ఎవరు రాకుండా సహాయం చేస్తున్నారు అందరికీ, మరి చిన్నబాబు గారు ఈ విధంగా ఇంత సహాయం చేస్తున్నారంటే మరి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించబట్టి, అలా వాళ్ళ బ్రదర్ని, తన్ని, వాళ్ళ కుటుంబాన్ని, ఫ్యామిలీని దీవించబట్టి ఇలా చేస్తున్నారు. మిగతా వాళ్ళకి కూడా అందరూ పూనుకున్నారు, మహేష్ గారేంటి, చిన్నబాబు గారేంటి, మరి రాజబాబు గారేంటి, మిగతా వాళ్ళందరూ కూడా పూనుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మా మండలానికి, బంటుపల్లి మండలానికి ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు ఇప్పటికొచ్చి. మరి ఇలాంటి కార్యక్రమాలు అంతా అందరూ ముందుకొచ్చి జనాలు ఒక్కళ్ళు కూడా బయటకు రానివ్వకుండా, ఎవరికి ఇబ్బంది, ఏమి ఇబ్బంది లేకుండా, మరి ఎవరంతా వాళ్ళ సహాయం చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరూ జాగ్రత్తగానే ఇంట్లోనే ఉండాలని, ఎవరు బయటకు రాకూడదని, మరి మరి దైవపూర్వకంగా అందరూ మీ బిడ్డలందరినీ కాపాడుకుంటూ, మీ ఫ్యామిలీని కాపాడుకుంటూ, మీ ఇంట్లో ఉన్న అందరినీ కాపాడుకుంటూ, మీ అందరు జాగ్రత్తగా ఉండి, కరోనా వ్యాధి విషయంలో మాత్రం మీరు మాస్కులు వేసుకుని, మరి ఇప్పుడు పంచారు మాస్కులు, ఆ మాస్కులు వేసుకుని తిరుగుతూ, మరి మీ ఆరోగ్యాలు అందరూ శుభ్రంగా కాపాడుకుంటూ, మరి ఇలా సహాయం చేయడానికి మరి చిన్నబాబు గారు మరి ముందుకొచ్చినందుకు ఆయనకి మరి హృదయపూర్వకంగా మన అందరం కృతజ్ఞత తెలుపుకుంటూ మరి కరోనా వైరస్ గురించి ఈరోజు కనిపించే దేవుళ్ళు దాన్ని నియంత్రించడంలో కనిపించే దేవుళ్ళు ఎవరైనా నన్ను అడిగితే నేను మాత్రం ముందుగా డాక్టర్సు, తర్వాత పోలీసు వారు, తర్వాత గ్రామ వాలంటీర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మరి ఈరోజు అనేక మంది పేషెంట్లు వస్తున్నారు, డాక్టర్లు ప్రాణానికి తెగించి వాళ్ళ కుటుంబాలకు ఏమవుతుందో, వాళ్ళకి ఏమవుతుందని లెక్క చేయకుండా మరి ఈరోజు వారిని క్వారంటైన్లో ఉంచి మరి రాత్రి అనగా పగలనగా మరి వాళ్ళు వైద్యం చేస్తున్నారు. అదే రీతిలో మండలంలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ, వాలంటీర్స్ కానీ, ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కరోనా వైరస్ మొదలైన నాటి నుండి ఈరోజు వరకే వారు కంటి మీద నిద్ర లేకుండా ఆర్నిసులు కష్టపడుతున్నారు మన మండలం కోసం, మన కోసం, మన ప్రజల కోసం, మన క్షేమం కోసం. వాళ్ళందరికీ కూడా ముందుగా పోలీసు వారితో సహా అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. నేను చేసేది చాలా తక్కువ, ఇది చాలా తక్కువే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే కృషి చాలా ఎక్కువ, వాళ్ళని ఎలా పొగడాలో నాకు అర్థం కావట్లేదు. నా వంతు సహకారంగా మరి ఈరోజు బంటిమిల్లి మండలంలో ఉన్నటువంటి అందరూ ఏఎన్ఎంలకి, ఆశా వర్కర్లకి, అందరూ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరికీ మరి ఈరోజు నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్స్ సప్లై చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మునుముందుగా కూడా ఇంకన్ని మిమ్మల్ని మేము ఎంతో అపురూపంగా చూసుకుంటాం, ఎందుకంటే మా ప్రాణాలను మీరు కాపాడారు కాబట్టి. మండలంలో ఈరోజు వరకు కూడా మరి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకుండా మా డాక్టర్సే కానీ, పోలీసు వారు కానీ నిరంతరం మా కోసం మీరు పడుతున్న శ్రమ మేము వర్ణించలేంది. ఏదో ఉడతాబత్తి సహాయం కింద ఈ చిన్న సహాయం చేస్తున్నాను. ఇంకా మన నాయకులు కూడా అందరూ కూడా మీరు కూడా ముందుకొచ్చి వారికి ఆసరా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. సహాయ కార్యక్రమాల్లో చిన్నబాబు గారు ముందుండి 10,000 కుటుంబాలకు ఇంచుమించు అన్ని గ్రామాలు ఎంచుకుంటూ వస్తే ఈరోజు ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంలకి, మన పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లకి, అందరికీ సూపరింటెండెంట్లకి అందరికీ కలిపి ఈ కార్యక్రమం మాస్కులు, ఒక డెటాల్ సబ్బు, నిత్యావసరంగా కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ పంపిణీ చేశారు.
వీళ్ళ వర్క్ కూడా అట్లా కొంత కరోనాకు భయపడకుండా ఈ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ వీళ్ళందరూ చాలా గ్రామాల్లో చాలా పారిశుద్ధ కార్యక్రమాల్లో కానీ కోటని రాకుండా చాలా జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు అనుకోవడానికి వీళ్ళందరికీ మనం సంకల్పంగా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని చంద్రబాబు గారు ఇవన్నీ కార్యక్రమాలు చేయడం చాలా అభినందన దాయకం. ఈ టైంలో చాలా పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. సో ఈ టైంలో మన నిత్యావసరాలు మన అవసరాలు తెలుసుకుని ఈ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు మా హాస్పిటల్కి స్టాఫ్కి అందరికీ చాలా సహాయం చేశారు. అందు బట్టి మీ అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇలాగే మాకు ప్రతి పనిలో కూడా మీ సహాయం మాకు తెలియజేస్తారని జగన్ గారికి కూడా మా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మా స్టాఫ్ అందరికీ కూడా మన స్థానిక నాయకులు చినబాబు గారు అలాగే మన రాజ్బాబు గారు అందరూ కలిసి మన స్టాఫ్కి రేయనక పగలనక కపం చాలా కష్టపడి ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు. వాలంటీర్స్ కానీ ఆశాస్ కానీ మన సూపర్వైజర్స్ కానీ అందరికీ సో తాను అంత దాతృత్వంతో ముందుకొచ్చి ఈ మాకు సహకరించినందుకు ఈ కష్ట సమయంలో ఇలాంటివి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినందుకు వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి మంచివి చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.